కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలు ప్రజలు రైతులు కదం తొక్కారు. ఒక్కొక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగున జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు చల్లుతూ డప్పులతో మోతమోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా వచ్చి చేరారు. ఒకనొక దశలో ర్యాలీ అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సారథ్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి తదితరులు పాల్గొన్నారు.